నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభించిన ముఖ్యమంత్రి, మార్చి 6 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. నంది అవార్డ్స్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, 2012-13 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలకు అవార్డ్స్. ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉదయం 11:25 సీఎం భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు సమావేశ మందిరాలు, చాంబర్లు, లాబీలు పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సొంత గడ్డపై శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్న కల నెరవేరిందని అన్నారు. ప్రజా సమస్యలపై సభలో విస్తృతమైన చర్చ జరగాలన్నారు. కాగా మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాంగణంలోనే జరగబోతున్నాయి. ఒకే సముదాయంలో అసెంబ్లీ సచివాలయ భవనాన్ని ఏర్పాటు చేశారు. రికార్డ్ సమయంలో ఈ భవనాన్ని LNTCRDA సంస్థలు నిర్మించాయి. సచివాలయ ప్రాంగణంలో 6 భవనంగా అసెంబ్లీ మండలి నిలవనున్నది. మొత్తం 260 మంది సభ్యులు కూర్చునేలా అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 50 మంది అయినా 90 మంది సభ్యులు కూర్చునేలా శాసనమండలి భవనాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి చైర్ అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతుంది. 7 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీకర్ చైర్కి ఇరువైపులా LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభ్యులు కుర్చీల వద్ద సెన్సార్ మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. భాషా అనువాద సదుపాయం కూడా ఉంది. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మొత్తం 5 అత్యాధునిక గ్యాలరీల్లో 2 మీడియాకు, 1 అధికారులకు, 1 చొప్పున మరో 2 VIPలకు కేటాయించారు. మొదటి అంతస్తులో 5 పార్టీలకు శాసనసభ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో 3 పార్టీల ప్రాతినిధ్యం మాత్రమే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ మంగళగిరి MRO కార్యాలయం వద్ద తమ ఆందోళన నిరసనను చేపట్టారు వైసీపీ వర్గీయులు. ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ పై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసనగా మంగళగిరి MRO కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో జరిగే ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను టీడీపీ సర్కార్ తుంగలో తొక్కుతుందని, పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. వెంటనే బస్సు బోల్తా పడిన ఘటనపై విచారణ జరిపించాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఇకనైనా తప్పుడు కేసులు మానుకోవాలని, కేసులకు భయపడే తత్వం తమ నేతలకు తమకు లేదని అది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చెల్లపల్లి మోహన్ రావు, పార్టీ రూరల్ టౌన్ అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పట్టణ రూరల్ యువత అధ్యక్షులు ఆకురాతి రాజేష్, అజయ్, నాయకులు అల్లం నారాయణమ్మ, పచ్చల శ్యామ్, ఈపూరి ఆదం, శివనాగేంద్రం, అన్నే శేషరావు, తోలేటి రవీంద్ర, గాది సాగర్ రెడ్డిలతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘోరంగా ప్రభుత్వం మరి వాళ్లే పరిపాలించాలా, వాళ్లే చేయాలా, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఇది ఎంత మటుకు న్యాయం అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి తెలియజేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్స్ని ఏమి జరిగింది ఎలా అని చెప్పి ఆయన అడిగితే దాన్ని వక్రీకరించి ఆయన మీదే మరి రకరకాలుగా కొంతమంది కొన్ని టీవీలు ఆయన మీద మరి రకరకాలుగా చెప్తున్నారు. ఇది న్యాయమా ధర్మమా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మరి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందని చెప్పి చూస్తున్నారు. ఇకనైనా సరే మీ చేష్టలు మాని ఈ రాష్ట్రాన్ని సరైన పరిపాలన సాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల వైపు ఉంటూ పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతో ఆ అన్యాయం ఎరగడానికి మేము ముందుకెళ్తున్నాం తప్ప మేమేదో రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడైనా ప్రభుత్వం మంచిగా పనిచేసి ప్రజలందరిగా న్యాయంగా పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకెళ్తుంటారు. మరి అలాంటి దానికి ఆయన మీద ఆక్రమణ పెట్టారంటే ఇది ఎంతమటికి న్యాయం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిజం తెలియజేస్తూ ఆయన మీద అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్స్ ను ఇస్తూ వచ్చేది, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మర్చిపోయారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రం నంది అవార్డ్స్ కు బదులు
వేరే పేరుతో అవార్డ్స్ ఇస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు నంది అవార్డును ప్రకటించింది. 2012-2013 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ఎంపిక కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను అందజేసింది. 2012 సంవత్సరం కమిటీకి జయసుధ, 2013 సంవత్సరం కమిటీకి కోడి రామకృష్ణ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. 2012కు గాను ఈగా, 2013కు గాను మిర్చి చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పిచ్చోళ్ళలా తిరుగుతున్నావు, ఒక్కసారన్నా పట్టించుకుందా? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. జోలికి రావద్దు, చంపేస్తా. ఐ లవ్ యు నాని. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. ఆడపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. ఏమున్నాడు బాబు? వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. పీసీపల్లె మండలం అలవలపాడు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించే 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిని ఢీకొట్టి 40 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా కరేడు జడ్పీ హైస్కూల్కు చెందినవారుగా గుర్తించారు. జగన్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలంటూ ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని ప్రాంతమైన విజయవాడలో సమర్థవంతంగా పనిచేస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబును జైలుకు పంపిస్తానడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జగన్కు మైనారిటీల పట్ల చులకన భావం ఉందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో జగన్ను జైలుకు పంపే వరకు ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. దక్కిన ప్రతిఫలం నాకని రిటైర్ అయ్యేదాకా కూడా ఆయన పాపం ప్రాధాన్యం లేని పోస్టులో మగ్గిపోవలసి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వాకం వల్ల. ఇప్పుడు అదే వరవడిని జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లిం ఐఏఎస్ అధికారుల్ని వేధిస్తున్నాడు. మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వావిలాల సంస్థ తరుణి సంయుక్తంగా నిర్వహిస్తున్న వృత్తి విద్యా నైపుణ్య అభివృద్ధి కేంద్రం వారు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభావంతమైన కోర్సులు అందజేస్తున్నట్లు అన్నారు. 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరని, సంబంధించిన తరగతులను 9వ తేదీ నుంచి మొదలవుతాయని ఆయన తెలిపారు. ఇక్కడ హెల్ప్ చేయబడుతుంది, ఉచితంగా మేము సహాయం చేయడం జరుగుతుందన్నమాట. అటువంటి విద్యార్థులందరికీను రేపు 9వ తారీఖు నుంచి ఇక్కడ మేము క్లాసెస్ కండక్ట్ చేయదలుచుకున్నాం. ఇదే ప్రెమిసెస్లో అన్నమాట, వేపా గారి నేతృత్వంలో వారి సారథ్యంలో హైలీ వెల్ ఎఫిషియంట్ అండ్ విత్ గుడ్ నాలెడ్జ్ పారామీటర్స్ అండ్ బేస్ మొత్తం వివరాలన్నీ ఆయన చెప్తారు. నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ చాలా ఎక్రెడిట్ అయ్యి ఇంతవరకు చాలామంది విద్యార్థులు ప్రొఫెషనల్ ఆఫీసర్స్కి ఉండి వాళ్ళ జీవితాన్ని చక్కగా సాఫల్యం చేసుకుంటున్నారు. సో అట్లాంటి వేపా గారు
విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న హామీలు అన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అలాగే టీడీపీకి కూడా బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. సమావేశంలో మంత్రులు చర్చించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సేవాకుమార్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి డిపాజిట్ రాకుండా ఈ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ఎంత దిక్కుమాలిన ఎందుకు వచ్చిందంటే కసి ఉంది. కాకపోతే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆవేశం బయటకు, అందుకని చేతకానాళ్ళు, ఆంధ్రులు, చావలేనాళ్ళు, దమ్ములేనాళ్ళు అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. 13.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. తెలంగాణలో వాళ్ళు కూడా ఆంధ్రాకి ఇమ్మంటున్నారు, తమిళనాడులో ఏమంటున్నారు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు ఏమంటున్నారు, ఒరిస్సాలో పాపం ఆంధ్రాకి ఇవ్వండి వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నారు. 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం మీద దెబ్బకొట్టిన ఢిల్లీ పాదుషాల మీద తిరుగుబాటు తప్పదు. పార్లమెంటు మీద విశ్వాసం మీకు లేకపోతే మాకు కూడా మీ కేంద్ర ప్రభుత్వం మీద విశ్వాసం ఉండదని ప్రజలు అనే రోజుకు వస్తే మేము బాధ్యులం కాదు, దేనికన్నా సంసిద్ధంగానే ఉన్నాం. ఇది హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, ఈ ఉద్యమం అనేక రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. రాజకీయాలు లేకుండా సమస్య ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తరగతి హోదా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అయినప్పటికీ నరేంద్ర మోడీ కనీసమైనటువంటి స్పందన కూడా లేకపోవడం దారుణం, దుర్మార్గం. నరేంద్ర మోడీ తెలుగు ప్రజల్ని లేదా ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తే, నైవంచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతగానంతరంతో వ్యవహరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి నష్టం రాబోయే భావితరాల వాళ్ళకి మరింత భవిష్యత్తు శూన్యంగా కనపడేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ మీటింగ్ని చలసాని శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఈ రోజున భవిష్యత్ ప్రణాళికని, కార్యాచరణని రూపొందించబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇంకేం చేయలేరు, చేతకానాళ్ళు, దమ్ములేనాళ్ళు అని ఉద్దేశంతో ఎవరినుంటే ఫిబ్రవరి 2014 పార్లమెంటు విభజన అయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు నోరు ముసుని కూర్చున్నారంటే సాల్చి లెంపగా కొట్టి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఎలాగ చూపించారో, శిక్ష వేశారో, అంతకన్నా గట్టిగా శిక్ష వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దమ్ములేనాళ్ళు, చేతకానాళ్ళు కాదు, మేము ఒకటే విజయం చేస్తున్నాం. విభజన హామీలు అన్నిటి కోసం మేము పోరాడుతున్నాం. ప్రత్యేక హోదాతో స్వర్గం వస్తానని ఒక్కదాంతో అనుకోవట్లేదు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకి కావాల్సిన తక్షణ ప్యాకేజీ, అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణం అన్ని మౌలిక వసతులతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంది. రైల్వే జోన్ రావాలి, పోలవరానికి 32,000 కోట్లు రావాల్సి ఉంది. అలాగే మిగతా లోటు భర్తీ, వీటిలన్నింటి మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిలిపితెత్తున్నారు, ఏమీ చేయలేకపోతా అని బాధపడతా నిర్లిప్తత ఉండడం కంటే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అనేది కేంద్రం మీద పోరాటం చేయాలి. ఇప్పటికన్నా చిత్తశుద్ధి కనుకుంటే రాజకీయ పార్టీలు కొంతమంది వచ్చి 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు అది సరైన విధానం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆఖరిగా వచ్చారు. మీరు 3 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంటే మన మద్దతు ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. కానీ 2005 వరకు, 2020 వరకు లడింగే కాదు సిచ్యుయేషన్. 35 మంది ఎంపీలు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే, దానికి మనందరం మద్దతు పలికితే ఎందుకు రాదు చూద్దాం. ఎన్నాళ్ళు జైల్లో కూర్చోబెడతారు మన ఎంపీలని, అంతే తప్ప ఇక్కడ తనుకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. ధైర్యం ఉంటే అందరూ కలిసి వెళ్ళి నిలదీద్దాం, లేకపోతే కేవలం ఫక్తు రాజకీయాల కోసం ప్రజలను వాడుకోవడానికి ఎన్నికల కోసం అనుకుంటారు. ఆ దిక్కుమాలిన జల్లికట్టు ఏదో, జల్లికట్టు కోసం అందరూ తమిళ సమాజం ఏకమైతే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి, అమృతరావుకి ఇచ్చిన స్ఫూర్తి, ఆంధ్రకేసరికి ఇచ్చిన స్ఫూర్తి, అందరం మనకు పోరాట స్ఫూర్తి మనకుంటే మనం ఎందుకు చేతకానాళ్ళలా ఉండాలి? ఈసారి కనుక వాళ్ళు చేయకపోతే పోరాటం తీవ్రంగా ఉంటుంది. రేపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో కనుక ఇవ్వకపోతే, మాట్లాడకపోతే, ఎవరైతే నిర్లిప్తంగా ఉన్న ఎంపీలందరూ మొన్ను తిన్న పాములు, దొంగలు, ద్రోహులుగా, ఆంధ్ర ద్రోహులుగా నిర్ణయిస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తాగునీటి సమస్యతో రోగులు, వారి బంధువులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి గత 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు రాజు యాదవ్, శివశంకర్, నగర కన్వీనర్ పీటర్ చౌదరి, కో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే సంధాని పలువురు నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నెలకొన్న తాగునీటి సమస్యలపై మరియు సిబ్బంది వేతనాల గురించి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వం మరియు టౌన్ బాడీ కన్వీనర్లు,
కార్యకర్తలు వాలంటీర్లు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజల పక్షం పోరాటమే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లక్ష్యం, ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. మనం నేటి రోజుల్లో గమనించినట్లయితే వైద్యుడు నారాయణ హరి అన్నారు, వైద్యులు ప్రజల యొక్క ఆరోగ్యాలని వారి యొక్క యోగక్షేమాలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ దవాఖానాల మీద ఉంది. కానీ నేటి ఉన్నటువంటి ఈ దవాఖానాలో ఉన్నటువంటి సిబ్బంది ఎంతో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే అత్యధికంగా ఎండలు మండిపోతున్నాయి. నేటి రోజున ఈరోజు గుంటూరులో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటి ఉంది. వైద్యం కోసం వచ్చినటువంటి రోగులు వెంట వచ్చినటువంటి సందర్శకులు వాళ్ళందరూ కూడా తాగునీటి సమస్యతోటి అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఈ సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని మేము మేల్కొల్పాలనేటటువంటి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం కనీస సదుపాయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో సమకూర్చట్లేదు. అసలు సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్ను కూడా ఈనాటి ప్రభుత్వాలు విస్మరించాయి. గొడ్డు జాగిరి చేపించుకొని కార్యకర్తల యొక్క మన కార్మికుల యొక్క శ్రమదోపిడికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వేదిక అయింది. మీరు గమనించినట్లయితే సందర్శకులు రోగులకు పరామర్శించడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి శానిటరీ విభాగం, పారిశుద్ధ్య విభాగం అనేది చూస్తే కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎంతైనా ఉంది. అసలు మరుగుదొడ్ల నిర్వహణ చూస్తే అసలు ఇది మరుగుదొడ్ల అసలు అత్యధికమైన అసహ్యంగా చేదరింపుగా అసలు ఏమాత్రమైనటువంటి శుద్ధీకరణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దీనికి ఏంటయ్యా అంటే నిధులు లేవా అంటే అన్ని నిధులు ఉన్నాయి. ముందుకు వచ్చినటువంటి దాతలు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కేవలం వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళు మరి వైద్యులు ఎందుకు వస్తారయ్యా హాస్పిటల్కి? ఎంతో బాధలతోటి వాళ్ళ యొక్క రోగాలు నయం చేసుకోవడానికి వస్తారు. అలాంటి వచ్చిన వైద్యులని ఇక్కడ ఉన్నటువంటి సాధారణ సిబ్బంది ఒక బిడ్డకి స్థానం చేపించి ప్రస్తుత విభాగంలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది వాళ్ళకి స్థానం చేపించడానికి మళ్ళీ వాళ్ళ బిడ్డని వాళ్ళకి తల్లికి గర్భవతికి అందించడానికి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఈ విధమైనటువంటి సమస్యల మీద ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రాజు యాదవ్ గారు, టౌన్ కన్వీనర్ నర్రాపీట చౌదరి గారు మరియు రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SYC న్యూస్ SYC యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.